నమస్కారము. ఈరోజు మనం కొన్ని మంచి పనులు చేయరాని పనుల గురించి తెలుసుకుందాము. ఇవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయని అని అనుకుంటున్నాను. అన్ని జీవములను నీవలనే భావించుము, సజ్జనుల ఎడ ప్రీతి వహింపుము, సత్పురుషులతో సహవాసము చేయుము, ఆకలి గున్నవానికే అన్నము పెట్టుము, ఏడు వచ్చిన కొడుకును జోడుగా చూడుము, సేవకులపై దయ కలిగి ఉండుము. స్వజనులపై దాక్షిణ్యము చూపుము, పరుల సొత్తు మట్టి పెళ్ళగా ఎంచుము, ఆపద వచ్చినప్పుడు ఆకుల పాటు చెందవద్దు, పిల్లవారి నుండి కూడా హితము వినదగును, ఉన్నను లేకున్నను మర్మము బయట విడువకుము, మర్మము అనగా రహస్యము. ప్రాణము కన్నా మానము ఎక్కువగా ఎంచుము, నౌకరిలో నమ్మకముగా మెలుగుము, రాత్రిపూట పాలు పోసుకొని అన్నం తినుము, పెద్దలు వచ్చినప్పుడు దిగ్గున లేచి భక్తి సలుపుము, హితుల మేలు మరువకుము. ఇవి మంచి పనులు. ఇప్పుడు కొన్ని చేయరాని పనుల గురించి తెలుసుకుందాము. చేయరాని పనులు. అతిథికి పెట్టక అన్నం తినకుము, నోటితో నిప్పు ఊదరాదు, ఒకడు కట్టి విడిచిన బట్టలు కట్టరాదు, పిల్లి ముట్టిన అన్నం తినకుము, ఒకడు తొడిగిన చెప్పులు తొడుగుకొనరాదు, పిలువని పేరంటమునకు పోకుము, పుస్తకములు అరువివ్వరాదు, గృహచ్ఛిద్రములు బయట పెట్టకుము, భోజనము చేసి స్నానము చేయకుము, గోళ్ళు గిల్లరాదు మరియు కొరకరాదు, రాత్రిపూట చెట్టు కింద నిద్రింపరాదు, చీపురు దుమ్ము తగరనీకుము, దిశములతో స్నానము చేయరాదు, రాత్రిపూట అద్దము చూచుకొనరాదు, దూడను కట్టు పలుపును దాటరాదు, రాత్రిపూట పెరుగన్నము తినరాదు, సంజె వేళలో నిద్రింపకము, దేవుని దగ్గరకు బాలల దగ్గరకు ఒట్టి చేతులతో పోరాదు, పెద్దలు వద్దని చెప్పిన పనులకు పోరాదు, నిప్పుపై కాళ్ళు కాచుకొనరాదు, నీటిలో నీడను చూచుకొనరాదు, కడచిన దానికి వగువకుము. ఇవి కొన్ని చేయరాని పనులు. థ్యాంక్ యూ.